దేశంలో రామరాజ్య పాలన సాగుతోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ చరిష్మాతో సీఎం సొంత జిల్లా జమ్మలమడుగులో దాదాపు 29 సర్పంచ్ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందని ఆయన అన్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. జమ్మలమడుగులో గతంలో బీజేపీకి అభ్యర్థులే ఉండేవారు కాదని, అయితే ఇప్పుడు ఈ ఘన విజయం లభించిందని బీజేపీ మద్దతుదారు సర్పంచ్లు చెబుతున్నారు. మాజీ మంత్రి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి బీజేపీ నేతల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం సొంత జిల్లా అది జమ్మలమడుగు నియోజకవర్గంలో దాదాపు 29 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇటుపక్క మోడీ చరిష్మాతో పాటు మాజీ మంత్రి ఆదినారెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో దాదాపు 29 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు మనతో పాటు సర్పంచులు కూడా మనతో పాటు ఉన్న పరిస్థితి, వారి విజయానికి గల కారణాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మాకు చెప్పండి, మీరు ఏ గ్రామానికి సర్పంచ్గా గెలుపొందారు? దేవగుడి గ్రామానికి. ఏకగ్రీవేణి. ఎన్ని ఓట్లతో మీరు గెలిచారు? మీ ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు ఎటువంటి ఎలా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళబోతున్నారు? మీరు గెలవడానికి కారణం ఏంటి? గెలవడానికి కారణం సార్ మాకు ఏం తక్కువ చేయలేదు, అందుకు కారణం ఏ తక్కువ చేయలేదు. రానున్న కాలంలో మీరు ఫస్ట్ ఇదే నా ఎలక్షన్లో పోటీ చేయడం? అవును, ఫస్ట్ ఇది. మీ పేరమ్మా? నా పేరు పి మున్యమ్మ. ఇంకొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు, మాకు చెప్పండి, మీ ఏ గ్రామంలో సర్పంచ్గా గెలుపొందారు? ఇంతకుముందు ఏమన్నా మీరు సర్పంచ్ కానీ రాజకీయాలు కానీ ఉన్నారా? ఇదే మొదటిసారి. ఎన్ని ఓట్లతో గెలిచారు? 1100లతో గెలిచారు. మా గెలుపు కారణం ఆదినారెడ్డి బీజేపీ తరఫున మాకు బాగా సాయం చేసినారు కాబట్టి మేము మనతో మా నాయకులందరూ గెలిచి గెలిపించారు. ఇంకొంతమంది మనతో పాటు మహిళలు కూడా, దాదాపు మహిళలు కూడా చాలామంది ఇక్కడ సర్పంచ్గా గెలిచి తొలిసారి కూడా వారు సర్పంచ్గా గెలిచామని చెప్పేసి కూడా అది మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి సమష్టి కృషితో కూడా వారు ఆయన ఆధ్వర్యంలో గెలిచారని చెప్పుకున్నారు. ఇంకొంతమంది మనతో పాటు ఉన్నారు, మాకు చెప్పండి, మీరు ఎక్కడ సర్పంచ్గా గెలుపొందారు? ఇది ఫస్ట్ టైమా మీరు సర్పంచ్ గెలుపొందారు? సర్పంచ్. మీరు ఎన్ని ఓట్లతో గెలిచారు? 92 ఓట్లతో. ఇంకా ఇంతకుముందు నుంచి ఫస్ట్ టైం మీరు నిలబడ్డారు కదా బీజేపీ తరఫున, మీరు ఇంకా రానున్న కాలంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మీ గెలుపు కారణాలు ఏంటి? మా గెలుపు కారణాలు సార్ చేసిన అభివృద్ధి వల్లే సార్. ఇంకొంతమంది కూడా మహిళలు మనతో పాటు ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మా సార్ ఇప్పుడు ఆదినారెడ్డి సార్ ఆధ్వర్యంలో మీరు గెలిచారు, ఇంతకుముందు మీరు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ మీకు గ్యాసులు కానీ ఇవి కూడా అన్నీ కూడా అందాయని చెప్పి చెప్పుకొచ్చాం, దాని మీద మీరే ఉంటారు. నా పేరు రమాదేవి, మా ధర్మాపురం గ్రామం. ఆదినారాయణ రెడ్డి సార్ మా ఊరికి అన్ని సౌకర్యాలు కల్పించినారు, ఆయన అభిమానం కూడా మా ఊరిలో ఎక్కువగా ఉంది. 44 ఓట్లతో గెలుపొందా. ఇదే మొదటిసారి. ఇంకొంతమంది కూడా సర్పంచ్ అభ్యర్థులు, మహిళలు కూడా చాలామంది కూడా మొదటిసారి సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి, మా మీరు చెప్పండి ఎక్కడి నుంచి గెలిచారు, ఎన్ని ఓట్లతో గెలిచారు? 104-105 ఓట్లతో గెలిచినాం మెజార్టీతో. కలమల్ల పంచాయతీ చిత్రాల ఎఫ్సీబా నా పేరు. మా ఊరి పెద్దలు బాబయ్య గారు, సుబ్బరామయ్య గారు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ధైర్యం చెప్పి ఆదినారాయణ రెడ్డి సార్ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించినారు. మీకు అధికార పార్టీ తరపు నుంచి ఎలాంటి ఒత్తిళ్ళు కానీ, మీరు సర్పంచ్గా నిలబడినప్పుడు కానీ ఎటువంటి ఒత్తిళ్ళకు ఏం రాలేదా? మీకు ఏం ఇబ్బంది పడలేదు, వాళ్ళు ఉండి ముందు ధైర్యం చెప్పి నడిపించినారు. ఎలక్షన్లు కూడా అన్ని సజావుగా జరిగాయి మీ గ్రామం? ఎలక్షన్లు కూడా బాగా జరిగాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొంతమంది ఇంకో సర్పంచ్ అభ్యర్థి కూడా మనతో పాటు ఉన్నారు, ఆమె కూడా వెళ్తుంది. మా ఏ గ్రామంలో మీరు సర్పంచం గెలిపించారు? మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? 350 ఓట్లు సార్. ఏ గ్రామం? చేశారెడ్డి. రాజనారాయణ రెడ్డి అన్నీ బాగా చేశారు సార్, అన్నిటికీ నీటి సౌకర్యం అన్నీ బాగా చేపిస్తాను. ఇది మొత్తానికి చూసుకుంటే ఖచ్చితంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి వల్లే కూడా మేము మొత్తం అందరం కూడా గెలిచాము. ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా మాకు అన్ని నీటి సౌకర్యం కానీ గ్యాస్ సౌకర్యం కానీ అన్ని కల్పించారు. ఇంకా కొంతమంది అభ్యర్థులు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మాకు చెప్పండి, మీరు ఏ గ్రామంలో గెలిచారు? కలమల్ల గ్రామంలో మాకు సపోర్ట్గా ఉన్నాము సార్. మాకు చేసిన అభివృద్ధులు కానీ మాకు కానీ చాలా చేసినాడు. మాకెన్ని ఒడిదొడుకులు అన్నీ వచ్చినా సార్ ముందుండి మీకేం భయం లేదమ్మా మేమున్నాము మీరు రండి అని చెప్పి మమ్మల్ని, మేము ఎస్సీ క్యాండిడేట్లో మమ్మల్ని ముందుకు నడిపించింది సారే. సార్ వల్లే మేము ఈ స్థాయిలో ఉండగలిగినాం. మొత్తాన్ని చూసుకుంటే వెనకాల కూడా సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉన్న పరిస్థితి, వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకున్న వారి విజయానికి గల కారణాలు ఏంటో చెప్పండి. మీరు సర్పంచ్గా ఎక్కడ గెలిచారు, ఎన్ని ఓట్లతో గెలిచారు?
84 ఓట్లతో గెలిచాము. నా పేరు చోడంజల్లు కొండయ్య, మోరగుడి గ్రామం. మా ఊరు 5200 ఓట్లు ఉన్నాయి, 5267 ఓట్లు ఉన్నాయి. మేము గత 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినాము. అప్పుడు ఆదిరారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మా ఊరు చాలా డెవలప్ అయింది. ఆ అభివృద్ధి మాకు ఇప్పుడు బాగా ప్రోత్సాహంగా ఉంది. అధికార పార్టీ వాళ్ళు డబ్బులు కానీ ఇంకా అనేక విషయాలుగా వాళ్ళకు ఓటర్లను బెదిరింపులు కానీ ఇలా అన్నివన్నీ చేసినా కూడా ఆదిరారెడ్డి గారి పైన సార్ గారి పైన ఉన్న అభిమానంతో వారు ఉంటే అభివృద్ధి జరుగుతానే ఉద్దేశంతో ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని పథకాలు ఉన్నా కూడా మమ్మల్ని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను గెలిపించడానికి సార్ గారు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కూడా గత సంవత్సరం చేసిన అభివృద్ధి కంటే ఎక్కువగా ఈసారి చేయాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. అది మాది చేనేత గ్రామం. మా ఊరు చేనేత మీద ఎక్కువగా ఆధారపడి జీవిస్తారు మా ప్రజలు. ఇంకా కూడా నేను బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాను. నమస్కారం. కొంతమంది మనతో పాటు ఉన్నారు, మీరు చెప్పండి, మీరు ఎక్కడ సర్పంచ్గా గెలుపొందారు? మేము పెద్దనూరు గ్రామం తరఫున పోటీ చేసి అత్యంత మెజార్టీ 369 మెజార్టీతో గెలిచాము. దీనికి అంత కారణం మా ఆదినాడి సార్ వల్ల, మా అభివృద్ధి వల్ల ప్రజలు కూడా మమ్మల్ని ఎన్నుకున్నారు. గతంలో మా ఊర్లో ఏదే కానీ రోడ్డు కానీ ఓటు కానీ లేకుండా కానీ మా ఆదినాడి సార్ వచ్చిన నుంచి సబ్స్టేషన్ కానీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ టౌన్లో కూడా అండర్ డ్రైనేజ్ చాలా చోట్ల లేవు. కానీ మా గ్రామం పెద్దనూరులో అండర్ డ్రైనేజీ మొత్తం ప్రతి వీధికి వేసిన అభివృద్ధి చూసి మా గ్రామ ప్రజలు మొత్తం మా ఆదినాడి సార్ వర్గంలో ఎవరిని పెట్టినా, నేను కాకపోయినా ఒకరిని పెట్టినా కానీ ఆయన తరఫున మాకు ఓట్లు వేసి మమ్మల్ని అత్యంత మెజార్టీతో 369 మెజార్టీతో దమ్మనోడు తాలూకాలోనే అత్యంత మెజార్టీ మాదే 369. 1480 మాకు పోలు అయితే 369 మెజార్టీ ఇచ్చి గెలిపించాను. ఎంతమంది పోటీలో ఉన్నారు ఆ గ్రామ పంచాయతీ? మా గ్రామ పంచాయతీలో 6 మంది పోటీ ఉన్నారు. 6 మంది పోటీకి గాను మేము మాకు ప్రజలు మాకు కట్టబెట్టాం. సర్పంచ్గా నిలబడినప్పుడు మీకు ఎటువంటి అధికార పార్టీ తరపు నుంచి కానీ పోలీసుల తరపు నుంచి కానీ ఎటువంటి బెదిరింపులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. మా సార్ మాకు ఒకటే ధైర్యం చెప్పినాడు, మీరు ఉండిపోరన్నారు, మేము ఉన్నాము. ఇది మొత్తాన్ని చూసుకుంటే ఇంకా కొంతమంది మనతో పాటు ఉన్నారు, నాకు చెప్పండి, ఈ జమ్మల మడుగులో గతంలో లేని విధంగా బీజేపీ దాదాపు 29 స్థానాలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి, మీరు ఎలా ఫీల్ అవుతారు? సార్, మాది వేపరాల గ్రామము. మా భార్య పల్లా శ్రీదేవి సర్పంచ్, ఆమె ప్రెగ్నెంట్ అయ్యి రాలేని పరిస్థితిలో నేను వచ్చినాను. మేము ఇంతకుముందు ఆదినారాయణరెడ్డి సార్ మా ఊరికి చాలా చేసినాడు సాయము. ఇప్పుడు ఈ వాలంటీర్లు, ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలు ఇవన్నీ భరించలేక మమ్మల్ని గెలిపించారు సార్ ఆదినారెడ్డి నేతృత్వంలో. మా భార్య సార్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. 225 ఓట్లు సార్. ఇంకొంతమంది సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు, నాకు చెప్పండి, మీరు ఏ గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్గా నిలబడ్డారు, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? నేను పి సుగుమంచిపల్లె గ్రామ పంచాయతీగా పోటీ చేశాను బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి గారి తరఫున. మా గ్రామంలో 338 ఓట్లు ఉన్నాయి. టోటల్ 16 మంది చనిపోతే టోటల్ పోల్ అయింది 315. 15లో 9 ఓట్లు చెల్లకుండా పోయినాయి. 306లో 143 వైసీపీకి, 163 బీజేపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డి వి వెంకటరెడ్డి నాకు వచ్చినాయి. ఆదినారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులతో మా ఊరి గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించారు. ఎప్పుడన్నా ఇంత గతంలో ఎప్పుడన్నా బీజేపీ ఇన్ని స్థానాలు గెలిచిన పరిస్థితి అయితే మీరు చూసారా? గతంలో ఈ జమ్మలమడుగు ప్రాంతంలోనే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కానీ గెలవడం ఏమైనా జరిగిందా? అసలు పోటీని బీజేపీ తరఫున ఉండేది కాదు. ఫస్ట్ టైము ఆదినారాయణ తరఫున ఇంతమంది గెలవడం ఫస్ట్ టైం. మీరు సర్పంచ్గా గెలిచారు, మీ గ్రామ ప్రజలు మీ గ్రామ అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నారు? మాజీ మంత్రి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచారు, ఆయన ఆదేశాలు మీరు ఎలా పనిచేయబోతున్నారు గ్రామం? మా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున మోడీ గారి తరఫున ఆదర్శంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్నాం మేము. కొంతమంది మహిళా సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు, మాకు చెప్పండి, మీరు ఎక్కడ సర్పంచ్ గెలిచారు, ఎన్ని ఓట్లు? లింగాపురం గ్రామంలో 114 ఓట్లతో గెలిచినాం సార్. లింగా సర్పంచ్ రమాదేవి. ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు అభివృద్ధి పనులన్నీ కూడా ఇప్పుడు నీటి సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ అన్నీ ఉన్నాయని సార్? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. మేము ఆదినారాయణ అభిమానంతో ఇప్పుడు వచ్చాము సార్.
జమ్మలమడుగులో గెలిచిన సర్పంచ్లందరూ దాదాపు 29 మంది ఇక్కడ మాజీ మంత్రి ఆదినారెడ్డి స్వగృహంలో ఉన్న పరిస్థితి అయితే ఇంకొంతమంది మనతో పాటు జమ్మలమడ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. నాకు చెప్పండి, ఎప్పుడు లేని విధంగా ఇక్కడ బీజేపీ గెలిచింది, మీరు ఏ నియోజకవర్గంలో మీరు బీజేపీ తరపున ఇది చేసి గెలిచిన పరిస్థితి? సార్, నేను ప్రస్తుతానికైతే వైసీపీ పార్టీలో చేరినాను. మే 20 ఏళ్ళ నుంచి ఆదినారెడ్డి వర్గమే, ఏదో కొన్ని కారణాల వలన వైసీపీ పార్టీలో చేరినాను. సరే, నిన్న రెవల్గా పోటీ చేసుకున్నాము, చేసుకొని 113 ఓట్లతో గెలిచినాము. ఎందుకంటే ఇంతమంది ఎందుకున్నారు వచ్చినారంటే, ఈ నియోజకవర్గంలో ఏ పల్లెపోయిన ఆదినారెడ్డి అంటే పేరుంది ఆయనకు. ఇప్పుడే కాదు, రేపు ఎంపీడీసీలు కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చేస్తాడు. మా సారుండి ఒక్కపారి 10 మాట తిరిగినాక చేసేయాలనేది ఎవరో చెప్పినాడు అని అన్నాడు. కానీ ఒక్కపారి చేసి తిరిగితే చేసినాడనేది ఆ రికార్డుతోనే బద్దలవుతుంది. ఇప్పుడంతా ఒక్కపారి తిరిగితే చాలు, మతికి పెట్టుకొని మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏమైనా నీ పని అవుతుందా కాదా, కాదంటే నువ్వు తిరిగాకండి, అయ్యేతోడంటే రాండి అని పిలిచి ఆయనకు ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఏ పల్లెనా కానీ ఎత్తుకుని ఆరినాడు అంటే ఇంకా ఎవరు నోరెత్తలేరు సార్, అట్లా రికార్డుగా ఉంది. ఆయనకు ఆ ప్రజాసేవ ఆయన చెప్పిన దాంతో ప్రతి ఒక్కటి కరెక్టే. గ్యాస్ కానీ, ఇండ్లు కానీ, పింఛన్ కానీ, ఏదైనా అన్నీ కరెక్ట్గానే చెప్పినాడు. ఒకటి మా సారు ఏమన్నాడంటే 10 మాట తిప్పుకొని చేయాలని, అది ఒక్కటే పరి చెప్పి చేసినదే, అదే నా విజయము. ప్రతి ఒక్కరూ పోతే చాలు, ఆయన భూములు ఎక్కడ ఇంత రాజకీయం చేసినా కానీ డబ్బులు చేసుకుని చేసినారు. ఆ చెడ్డ పేరే మా సార్కు లేదు. ఆయనకు నమస్కారం చెప్పి రేపు విజయం కూడా ఎదుర్కోవాలని, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. నాకు చెప్పండి, మొత్తాన్ని చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా జమ్మలమడుగులో గతంలో బీజేపీ అభ్యర్థి నిలబడే పరిస్థితి లేని విధం నుంచి ఈరోజు దాదాపు 29 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి, దానిపైన మీరేమంటారు? ఇక్కడ కారణం గతం చేసిన పనులు, మళ్ళీ చేస్తామనే నమ్మకం. మాకు ఒకరి మీద ఒకరికి అభిమానం. వాళ్లకు క్యాండిడేట్లకు తోడు సపోర్టుగా నిలబడిన వ్యక్తులు కూడా గట్టిగా పనిచేయడం, భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం. మోడీ గారి ప్రభావంతో కూడా కొన్ని పనులు నేరుగా తెచ్చిస్తాడనే నమ్మకం కూడా మరొకటి. ఇవన్నీ కలిపి గతంలో లేని విధంగా బీజేపీ పార్టీ బలపడుతుందనే విశ్వాసం. అందులో రామజన్మభూమికి ఆశ్చర్యకరంగా మా ఊరు దేవగుడి, మా ఊళ్ళో 91 క్రిస్టియన్ కుటుంబాలు ఉన్నారు. నేను ఒక్క మాట చెప్తే ఊళ్ళో కమిటీ ప్రతి ఒక్కరూ మేము కూడా సైతం మీకు ఉపయోగపడాలా మేము ఉపయోగపడాలని 100 రూపాయలు చెప్పున 91 కుటుంబాలు 9100 రూపాయలు నా చేతికి తెచ్చిచ్చారు రామజన్మభూమికి. అంటే భవిష్యత్తులో రాముని పాలన జరగాలంటే రామ జన్మభూమి యొక్క స్థానంలో కొత్త రామాలయం జరగాలనేది ఉద్దేశం. ఇది కూడా బీజేపీ పార్టీకి ఉపయోగపడే దాంట్లో ఒక భాగం. అభివృద్ధి, రాముని పాలన, మోడీ గారి పాలన నచ్చి కొన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందులో మెజారిటీ సీట్లు రాకపోయినా పెద్ద స్థానాలు గెలిచినాం. దాదాపు 100 స్థానాల్లో 29 గెలిచడం కరెక్టే కావచ్చు. అందులో దొమ్మనంజాల, వేపరాల, మోరగుడి, ఆర్టీపీపీ లాంటి స్థానాలు 6000 7000 గ్రామాలు. మావి 5 స్థానాలు నెక్కనెక్క 3 ఓట్లు 4 ఓట్లతో పోయినాయి. అవి కలిపింటే 34 వచ్చేటి. చాలా ఆశ్చర్యకరంగా, నాకైతే కాదు, నేను ఇంకా మరిన్ని స్థానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన. మా ప్రజల్లో మాకు నమ్మకం ఉంది. రాబోయే స్థానిక 2 మున్సిపాలిటీలు 6 ZPTC ఎన్నికల్లో కూడా మాకు మెజారిటీ స్థానాలు కైవసం చేసేదానికి ఈ ఉత్సాహం ఉపయోగపడుతుందని నాకు ప్రగాఢ నమ్మకం. పార్టీ రాష్ట్రంలో చూసుకున్న పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో లేని పరిస్థితి, చాలా చోట్ల కూడా బలం లేని పరిస్థితి, ఈ విజయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అసలు మా వాళ్ళకు కొంత డీలా పడేదానికి కారణం ఏమంటే వాలంటీర్లు ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించడం, పోలీసు అధికారులు ప్రవర్తించడం, రిటర్నింగ్ ఆఫీసర్లు సైతము నామినేషన్లు చెల్లకుండా చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో గత మార్చిలో చూసిన తర్వాత మా వాళ్ళకు నిరాశ వచ్చింది. నాకైతే నేను నిరాశ గతంలో బాగా గట్టిగా కష్టపడడం వలన నేను ఆ నిరాశ నుంచి ముందుకు రావడం వల్ల జరిగింది. మాకు ఆ నిరాశ తగ్గింటే రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ పుంజుకునేదే. నిరాశ ముందు ఇప్పుడు నిరాశ నుంచి బయటకు రావాలనే ఈ జమ్మనమడుగు రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే నమ్మకం నాకు ఎంతైనా ఉంది. రానున్న ఎంపీటీసీ ZPTC ఎన్నికల్లో కూడా ఇంతకన్నా ఎక్కువ స్థానాలు గెలిపించుకొని ఇదే ఇదితో మీరు ముందుకెళ్ళవచ్చు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు ఈ యొక్క సర్పంచ్ స్థానాలు స్ఫూర్తిదాయకంగా ఎంపీటీసీ, ZPTC మరియు మున్సిపాలిటీలు దానిలో కూడా ఉపయోగపడతాయి. మమ్మల్ని నన్ను సీఎం రమేష్ నాయుడు గారిని, వాకాటి నారాయణరెడ్డిని నెల్లూరు, చిత్తూరు మరియు కడప జిల్లాలు కూడా ఇన్ఛార్జిగా పంపించినాడు. కాకపోతే హైకోర్టు నిన్న తీర్పు రిజర్వ్ చేసింది.
మున్సిపాలిటీ ఎన్నికల పైన పాతది రద్దు చేసి కొత్తది రీనోటిఫికేషన్ ఇవ్వాలనేది సీనియర్ లాయర్ల వాదన రిజర్వ్ అయింది మాకైతే అది కూడా ఆశాజనకంగా పాతవి రద్దు అయితే మరింత ఉత్సాహంగా నామినేషన్లు కూడా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయి అందులో మున్సిపాలిటీ ఎలక్షన్లు డైరెక్ట్గా ఈవీఎం అంటే ఫాస్ట్ రిజల్ట్ వస్తాయి మొన్న జరిగిన గోల్మాల్ మళ్ళీ జరగవు ఇది రాత్రిపూట మావే చూసినాం మా వాళ్ళకి అభ్యర్థులకు కొంత ట్రైనింగ్ ఉండదు మామూలుగా సాధారణంగా పల్లెల్లో ఈ యొక్క సిస్టంలో కొంత తెలియక వాళ్ళు సింగిల్ డిజిట్ వచ్చిన చోట మళ్ళీ రీకౌంట్ ఇవ్వాలి కానీ వైఎస్ఆర్ పార్టీ సింగిల్ డిజిట్ అంటూ ఓడిపోతే రీకౌంటింగ్ వాళ్ళంటూ గెలిస్తే నో రీకౌంటింగ్ అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ రాజ్యం ఇది పైనుంచి ఇన్స్ట్రక్షన్ అందులో చాలామంది పోలీస్ అధికారులు నేను ప్రధాన ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళు ధర్మంగానే పనిచేశారు కానీ కింది అధికారులు కొందరు డబ్బులకో మా పదవులు కంటున్నైతాయనో ఏదో ప్రలోభపడి చేశారు ముఖ్యంగా వాలంటీర్లు అయితే కంపులు చెప్పినారు ఎవరు కూడా వైసీపీ అధికార పార్టీ చేసిన ప్రలోభాలకు కానీ అధికార పార్టీ ఒత్తిళ్ళకు కానీ లొంగకుండా కూడా ఇక్కడ బీజేపీ 29 స్థానాల్లో కూడా నిలబడి గెలిచిందని చెప్పేసి రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ కానీ ఇటు అత్యున్నత న్యాయస్థానం కూడా మళ్ళీ రీనోటిఫికేషన్ చేసే ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళి ఇంకా కొన్ని స్థానాలు కూడా గెలుచుకుంటామని చెప్పేసి కూడా మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాల్సిన పరిస్థితి కెమెరామెన్ వెంకటేశ్వర్ శ్రీకాంత్ భారత్ టుడే కడప